ఇక రెండవ అతిథి ఉభయ తెలుగు రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానంలో న్యాయాధీశులుగా ధర్మ సింహాసనాన్ని అధిష్ఠించి న్యాయ నిర్ణయంలో తెలుగులేని మహాన్యాయమూర్తిగా ప్రఖ్యాతి గడించి వృత్తి నుంచి విశ్రాంతి పొందిన వీరు న్యాయశాస్త్ర పట్టభద్రులే గాక జ్యోతిష్ శాస్త్రంలో కూడా తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఎంఏ ప్రథమ స్థాయిలో ఉత్తీర్ణులై జ్యోతిష శాస్త్రాన్ని అవకాశం పట్టారు. విద్యాధికులు, సౌమ్యులు, నిరాడంబరులు, స్నేహశీలి అయిన శ్రీ రామలింగేశ్వరరావు గారిని శ్రీ పన్నాల శర్మ గారు సర్వసత్వం సత్కారం చేస్తారు. ఇక వేదిక మీద ఆసీనులైన దైవజ్ఞులు దృక్ సిద్ధాంతి గారు పంచాంగకర్త కాలచక్రం పంచాంగాన్ని రచిస్తూ సమాజానికి అందిస్తూ తన యథాశక్తి సేవ చేస్తున్న శ్రీ గౌరవనీయులు శ్రీ శ్రీనివాస గార్గయ్య గారిని కూడా మా చిరు సత్కారం అందుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈయన పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరని చెప్పవచ్చు. వారికి వారే సాటి, వారికి మా శ్రద్ధాపూర్వక వందనములు తెలియజేస్తున్నాం. శ్రీ పన్నాల శర్మ గారు సేవలు సత్కరించాలని ఇవాళ ఈ యొక్క మనకు ఈ వేదిక ఇచ్చిన శ్రీ జనార్దన మూర్తి గారు, వారు సమయం ఇంకా అవుతుందని చెప్పారు, బయట ఉన్నారు. వారు గ్రంథ రచయితలైన కవీంద్రుడైన అడిగినదే తడవుగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన త్యాగరాయ గాన సభను కళా వారందరూ, అంటే కళ అనేది వాళ్ళ ఇంటి పేరు, ఇక్కడ సాధారణంగా మల్లాది మణి గారు చెప్పినప్పుడు గురువు గారికి ఒక డౌట్ వచ్చింది, కళా శారద కళా వేదిక అన్నప్పుడు రెండు కళలు వచ్చాయని. వారి ఇంటి పేరు కళా ఉండడం మూలాన మనకు రెండు కళలు వచ్చినట్టుగా ఉంటుంది అనమాట. ఈ కళ అనేది వాళ్ళ ఇంటి పేరు కనుక ఈ యొక్క ఈ మన వేదిక పేరు కూడా అలాగే వచ్చింది అనమాట. కాబట్టి కళా జనార్దన మూర్తి గారు ఇవాళ ఆయన రాలేకపోతున్నారు, ఇంకా లేట్ అవుతుందని చెప్పారు. కాబట్టి తదుపరి వేదికను అలంకరించిన శ్రీ ఇమ్మిడిశెట్టి రామ్ కుమార్ గారిని దయచేసి పన్నాల శర్మ గారు సారవతం అలాగే దండతో. ఇప్పుడు